తెలంగాణ మాజీ హోంమంత్రి టిఆర్ఎస్ సీనియర్ నేత నాయిని నరసింహారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి విషయంలో సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ముషీరాబాద్ టికెట్ అడిగితే ముఠా గోపాల్ను గెలిపించుకొని రా, మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారని, కానీ మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. హోంమంత్రిగా పనిచేసిన తనకు చైర్మన్ పదవి ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ తమ ఇంటి పెద్ద అన్న నాయిని, టీఆర్ఎస్ పార్టీకి తాను కూడా ఓనరేనన్నారు. కిరాయికి వచ్చిన వాళ్లు ఎప్పుడు దిగిపోతారో తెలియదని మీడియా చిట్చాట్లో కామెంట్ చేశారు నాయిని. నాయిని కామెంట్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, సీఎంతో పాటు 17 మంది మంత్రుల సంబంధించి క్యాబినెట్ అంతా కూడా పూర్తయింది. అయితే ఇప్పటికిప్పుడు మరోసారి మంత్రివర్గ విస్తరణ కానీ పునర్వ్యవస్థీకరణ కానీ చేసే పరిస్థితి లేవు. ఈ నేపథ్యంలోనే ఆశావాహులు అసంతృప్తులు ఒక్కొక్కరుగా బయటపడుతున్నట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. మాజీ హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అసెంబ్లీకి ఇవాళ వచ్చారు. గుత్తా సుఖేందర్రెడ్డి నామినేషన్ దాఖలు చేసే సందర్భంగా ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఆ సందర్భంగా మీడియాతో ఆయన పిచ్చాపాటిగా మీడియాతో చిట్చా చేశారు. ప్రధానంగా మంత్రి పది అంశానికి సంబంధించినప్పుడు ప్రస్తావిస్తే కేసీఆర్ మంత్రిని చేస్తానన్నారు, తర్వాత మాట తప్పారన్న విషయాన్ని నాయిని నరసింహారెడ్డి అన్నారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు కానీ తన అల్లుడికి కానీ ముషీరాబాద్ టికెట్ ఇవ్వాలని అడిగినప్పుడు ముఠా గోపాల్ని గెలిపించుకొస్తే మంత్రిని చేస్తానన్న హామీని కూడా ఇచ్చినట్టుగా ఈ సందర్భంగా నాయిని నరసింహారెడ్డి గుర్తు చేశారు. అయితే గతంలో హోంమంత్రిగా పనిచేశారని, ప్రస్తుతం కార్పొరేషన్ పదవి తీసుకోవడానికి ఆసక్తి కాలేదన్న విషయాన్ని కూడా నాయిని నరసింహారెడ్డి కుండల బదులు కూడా చెప్పారు. ప్రధానంగా ఇప్పటికే ఆయనకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని కూడా ప్రస్తావించినప్పుడు ఆర్టీసీ ఉంటుందో ఉండదో కూడా తెలియని పరిస్థితిలో నేను ఆ చైర్మన్ పదవి తీసుకొని ఏం చేయాలన్న విషయాన్ని కూడా నాయిని నరసింహారెడ్డి అన్నారు. మొత్తం మీద కొంత చర్చ అనేది మొదలైంది. ఆశావాళ్ళు అంతా కూడా ఒక్కొక్కరుగా బయటపడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఒకవేళ రాజ్యసభ కనుక పంపించాలన్న ఆలోచన కేసీఆర్ కనుక చేస్తే ఆ విషయంలో సానుకూలంగా ఉంటానన్న విషయాన్ని కూడా చెప్పారు. మొత్తం మీద కొద్ది రోజులుగా నాయిని నరసింహారెడ్డి కొంత అసంతృప్తితో ఉన్నారు, మంత్రి పదవి వస్తుందా లేదన్న మీమాంసలో ఉన్నారు. తాజాగా నిన్న చోటు దక్కకపోవడంతో ఆయన ఇవాళ మొత్తంగా ఈ అంశానికి సంబంధించి మాట్లాడినట్టుగా మనం చూడాల్సి ఉంటుంది. వరప్రసాద్. రాఘవేంద్ర, నిన్న 6 మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వాతావరణం అంతా ప్రశాంతంగా ఉన్నట్టుగా కనిపించింది. ఇప్పుడు ఇలా ఒక్కొక్కరు అసంతృప్తితో బయటకు వస్తుండడాన్ని ఎలా చూడొచ్చు? పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? అంటే మీరు చెప్పినట్టు వరప్రసాద్, మొత్తంగా సాఫీగా జరిగిందన్న అభిప్రాయం టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో కూడా వ్యక్తమైంది. అయితే ఇవాళ తాజాగా నాయిని నరసింహారెడ్డి ఇచ్చిన కామెంట్స్ ఖచ్చితంగా పార్టీలో కొంత చర్చకు దారితీసే అవకాశం కూడా ఉంది. ఆయన మంత్రి పదవి ఆశీస్సు వస్తున్నారు. పార్టీ వైపు నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆయనకు శాసనమండలి చైర్మన్ పదవిని ప్రతిపాదించినట్టుగా తెలుస్తుంది. అయితే దాన్ని ఆయన తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. కేవలం మంత్రి పదవి కావాలన్న ప్రతిపాదనను అధిష్టానం ముందుంచినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉన్న రాజకీయ సమీకరణాలు, అదేవిధంగా సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని నాయిని నరసింహారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేకపోయినట్టుగా కూడా టీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో నాయిని నరసింహారెడ్డి ఏం చేస్తారన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం అధిష్టానంపై కొంత అసంతృప్తిని నాయిని నరసింహారెడ్డి వ్యక్తం చేశారని మనం భావించాల్సింది వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.